నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో పేరికే రెండు వైన్ షాపులు. అందులో ఏ బ్రాండ్ మద్యం అడిగినా ఉండదు, కానీ ఎరువుల మందు గోడౌన్లలో మాత్రం ఏ బ్రాండ్ మద్యం అడిగినా దొరుకుతుంది. ఇక జూలూరుపాడు మండలంలో ప్రభుత్వం కేటాయించింది రెండు వైన్ షాపులే, కానీ వైన్ షాప్ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా మూడో మద్యం దుకాణం తెరిచి గ్రామంలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్ళను హేళనగా మాట్లాడుతూ సమాధానం చెబుతున్నారు. కడప జిల్లా బదివేలు మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుకై మున్సిపల్ కార్యాలయం వద్ద బదివేలు మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 40,000కు పైగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులుగా మరియు 10,000కు పైగా సిపిఎస్ ఉద్యోగులు, 2,000 మంది క్రాప్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థి దశ నుండి చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలు అందుకుంటారు అని పామరు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ఎంపీపీ దాసరి అశోక్ కుమార్తో కలిసి జగనన్న ఆనిముత్యాలు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా కొట్టూరు పట్టణంలోని అయ్యనహల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయని డ్రైవర్ సమయస్ఫూర్తితో చిన్నారుల ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు బస్సులో చిన్నారులు ఉన్నారు. ఈ సందర్భంలో బస్సులో పొగ కనిపించింది. చూసిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి పిల్లలను బస్సు నుంచి దించేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రకటించి 25 కోట్ల విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని చంద్రపురి కాలనీలో 26వ డివిజన్ కార్పొరేటర్ పానగంటి బాబు ఆధ్వర్యంలో గురువారం 90 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ జవహర్ నగర్లో అభివృద్ధి పనుల కోసం 25 కోట్లు ప్రకటించిన మంత్రి చామకూర మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, వీసన్నపేట, గంపలగూడెం, ఏకొండూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జగనన్న ఆనిముత్యాలు పథకం ద్వారా నగదు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువులను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు ఒకే యూనిఫామ్ అందించి పిల్లలలో అసమానతలు రూపుమాపుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సహించదు లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు మనసున్న ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించి పలు అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకి మెనూ ప్రకారం మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు పెడుతున్న భోజన నాణ్యతపై అడిగి తెలుసుకుని అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. సెంటర్లలో రికార్డులను సక్రమంగా పెట్టుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యత భోజనాలు పెట్టాలని, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వారు అన్నారు. కడప జిల్లా బద్వేలు శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన జగనన్న ఆనిముత్యాలు కార్యక్రమంలో పాల్గొని విద్యా సంవత్సరంలో 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు నగదు బహుమతి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని వారు తెలియజేశారు. కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ వార్షిక తనిఖీలలో భాగంగా నంద్యాల జిల్లాలోని నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో గల నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకట్రాముడు మరియు నంద్యాల సబ్ డివిజన్ డీఎస్పీ సి మహేశ్వరరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నంద్యాల తాలూకా ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి మరియు వారి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.